సెమినరీ పని అడిగారు మన ఆడగారు కానీ సెమినార్ ఇచ్చిన కన్నా ముందు నేను మీ అందరికీ కూడా ఒక సాక్షిగా మీ ముందు నిల్చున్నాను. దేనికంటే నేను ఇక్కడ ఎంతమంది వాళ్ళకి వెళ్ళాను బెస్ట్ ప్రైజ్ చాలా తక్కువ ఒక లీటర్. అయితే మీ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది సెమినార్ ఏంటంటే the students should educate the common man and the common public. This seminar motto is to educate the students and also finally the result should be the students should educate the common man. FTI ni chaala mandi negative impact lo prajalu teeskeltaru including the media. The first most corrupt is the media in the Indian democracy today. ఒకటి పాజిటివ్ అంటే ఒక నెగిటివ్ అంటారు. చాలా మీడియా ఛానల్స్ అయిపోవడం వల్ల మనం దేన్ని గ్రహించుకోలేని పరిస్థితి అయిపోతుంది. ఎఫ్టీఐని మీ అందరూ ఒకటే అర్థం చేసుకోండి, కిరాణా షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు మనం కొన్న ప్రోడక్ట్ మీద ఎవరన్నా ఒక రూపాయి ట్యాక్స్ ఎప్పుడన్నా గవర్నమెంట్ కట్టిన పరిస్థితి ఉందా చెప్పండి. అట్లీస్ట్ ఒక మహారాయణ చాక్లెట్ కొట్టే దాని మీద ఎప్పుడైనా ఒక కిరాణా షాప్ అతను ట్యాక్స్ కట్టాడు. గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ఫండ్ రానప్పుడు గవర్నమెంట్ మన ఇండియా ఎలా అభివృద్ధి చేయాలి. బట్ ఎఫ్టీఐ అనేది ఏదైతే ఉన్నదో వాళ్ళ కొన్న ప్రతి ప్రోడక్ట్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ డైరెక్ట్ గా ట్యాక్స్ కడతారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చే నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఇండియా అభివృద్ధికి ఇండియన్ గవర్నమెంట్ ఉపయోగించే పరిస్థితి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ పక్కన పెడితే మొన్న ఎన్డీటీవీలో సచిన్ పైలట్ మాట్లాడుతున్నప్పుడు బీజేపీ ఆపోనెంట్ లీడర్ ఒక ఆవిడ మాట్లాడుతూ డూ హ్యావ్ యు ఎవర్ నో ఫ్రమ్ వేర్ ఇస్ ది బ్రిటిష్ కమ్ టు ఇండియా బాంబే. దానికి నా పక్కన ఉన్న చాలా మంది చప్పట్లు పడుతున్నారు. మొన్న బీజేపీ అపోనెంట్ లీడర్ మాట్లాడుతూ ఇండియన్ పీపుల్ హావ్ బికమ్ వాయిస్ ఇన్ క్వాలిటేటివ్ ఇన్వెస్ట్మెంట్ అంటే భారతీయ వాయిన్ మాట మనది కాదు దాంట్లో ఇండియన్స్ పనిచేసి ఇండియన్స్ అందరూ కూడా భారతీయ వాయిన్ మాటలో వాయిస్ అయిపోయారు అన్నది పరిస్థితి. అవన్నీ పక్కన పెడితే ప్రతి రూపాయి మనం ఏదైతే కట్టినామో దానికి ట్యాక్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది ఏదైతే ఉందో దానివల్ల మన భారతదేశం అభివృద్ధి చెందుతుందనే ఫస్ట్ మోటోని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. అవన్నీ పక్కన పెడితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఒక సాక్షిగా ఎందుకు నిల్చుంటున్నానంటే మన ఫ్లడ్స్ వచ్చిన అమ్మవారిలో మీ అందరికీ తెలిసే ఉంటుంది భారీగా కూర్చుని వస్తున్నాను. దానికి నాన్న ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి పార్లమెంట్ నుంచి ఫ్లడ్ ఏరియాస్లో చెస్ట్ వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉందంట ఆడవాళ్ళు కానీ ఎవరు వెళ్ళే పరిస్థితి మీరు ఇమీడియట్ గా నేను సహాయం చేయాలండి. నేను దగ్గర ఉన్న కిరాణా షాప్ నాకు నేను మొన్న వన్ వీక్ బ్యాక్ లండన్కి వచ్చింది నాకు రాజమండ్రిలో వాల్ మార్ట్ ఉందని తెలియదు. నేను కిరాణా షాప్ పంపించి ఒక 1000 బిస్కెట్ ప్యాకెట్లు ఒక 1000 నూడిల్స్ ప్యాకెట్లు ఒక 1000 పాల ప్యాకెట్లు ఇమీడియట్ ఆకలిగా ఉంటారు ప్రజలందరూ అని చెప్పేసి నేను అవి కొండడానికి అడగండి. నేను పర్సనల్గా వెళ్తే 18,000 రూపాయలు వేసాను, 18,000 రూపాయలు వేసాను. ఒక సాటి ఇండియాని ఇంకో సాటి ఇండియాకి సహాయం చేయడానికి అడుగుకునే పరిస్థితి బాబు కొద్దిగా తగ్గించి ఆ స్టైల్ ఆఫ్ బార్గెనింగ్ ఇండియన్స్ ఏదైతే ఉన్నదో అదంతా పోవాలి. బార్గెనింగ్ అండ్ బగ్గెనింగ్ అనేది ఇండియన్ కాన్సెప్ట్ నుంచి పోవాలి. భారతీయ గవర్నమెంట్కి వెళ్తే నాకు తెలిపింది ఆ 1000 3000 ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను 8,599 రూపీస్ కొనడం జరిగింది. నేను ప్రత్యక్షాలు దానంతకి కూడా గవర్నమెంట్కి ఫండ్ కట్టే పరిస్థితి. ఆ ఫండ్స్ ఏదైతే కట్టడమో దాంతో ప్రజల్ని గవర్నమెంట్ ఆదుకుని అభివృద్ధి చేసే పరిస్థితి. సో ఇలాంటి ఎఫ్టీఐ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళేమి మనకు సహాయం చేయడానికి రావట్లేదు
ఇంకొక దానికి రాదు ఖచ్చితంగా మన దగ్గర వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేసిన దానికి ట్యాక్స్ కడుతున్నారు ట్యాక్స్ కట్టింది గవర్నమెంట్ వెళ్తుంది గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫండ్స్ తో గవర్నమెంట్ మన ప్రజల్ని అభివృద్ధి చేస్తుంది రోడ్ వేస్తారు లేకపోతే వేరే వేరే ఫెసిలిటీస్ ఏదైనా చేసేది సో నా వాట్ ఐ విష్ టు బి ఇస్ మీరందరూ కూడా కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితులు ఎడ్యుకేట్ చేసిన రోజునే FDA is going to be a very successful product in India. Thank you. First cases lo spectrum anedi release chesaru alanna telusukuntunna so many of you people know meere unnaru lakh rupayalu katti college lo join ayyante aa lakh rupayalu eppudu sambandhinchukogalaru chaala kaalam alage 3G స్పెక్ట్రమ్ లో బోల్డ్ డబుల్ కి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసి స్పెక్ట్రమ్ కొంటే ఒక కామన్ మ్యాన్ కి 50 పైసాకి అవుట్గోయింగ్ ఇచ్చే పరిస్థితి ఉన్నదా అని అడుగుతున్నాను మీరు ఎవరన్నా సార్ యూకే లో ఇప్పటికీ కూడా స్టిల్ టుడే యూకే ఇస్ అడ్వాన్స్డ్ కంట్రీ మనకన్నా 200 ఇయర్స్ మోర్ అడ్వాన్స్డ్ లో ఉన్నారు ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మనం 12 అవర్స్ ట్రావెల్ చేస్తాం బట్ యూకే లో ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 3.5 hours train, but the cost of the ticket is 55,000 rupees. Train ticket, flight का ना train cost के लिए. So ये जब भी train है, ये अन्य कुछ ऐसे भी होते हैं. ओके, मॉन चौस्त्रा है ना, auto वाला तो इंटरव्यू करते हैं, मॉम एक फोन जैसे नामकर अच्छा रहते हैं, government provided time है बाद में कोई प्रॉब्लम नहीं होता. India communication sector लो इन ताकतें दी चेंज तो नहीं आते हैं, पर Indian government last है ये, అది ప్రజలు ప్రాఫిట్ అయ్యే రకంగా రిఫ్లెక్ట్ అవుతున్నారు సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ మీరు ఎవరైతే ఉన్నారో అది ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి నిజంగా లక్ష కోట్లకి స్పెక్ట్రమే కానీ అమ్మితే ఇలా ఎవరన్నా సరే కంఫర్టబుల్గా 1 అవర్ ఫోన్ మాట్లాడగలరా రోజు ఖచ్చితంగా మా ఫాదర్ దగ్గర ఒక 92 లో ఫోన్ కొన్నప్పుడు ఇన్కమింగ్ ఇస్ 12 రూపీస్ అవుట్ గోయింగ్ సార్ ఇన్కమింగ్ ఇస్ 12 రూపీస్ అవుట్గోయింగ్ 6 రూపీస్ అలాంటి పరిస్థితి అప్పుడు స్పెక్ట్రమ్ ఆ రేట్లో ఉన్నారు తర్వాత 2G స్పెక్ట్రమ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ బేసిస్ ఇమీడియట్ గా సెల్ఫోన్ ఛార్జర్ పడిపోయింది నేను చూస్తాను కానీ డెక్కన్ క్రోనికల్ లో కూడా హర్ష్ కుమార్ ఇస్ ద హైయెస్ట్ పేర్ ఆఫ్ ఐఎస్ ఎడిటర్ అని చెప్పి నెలకి 5 లక్షల రూపాయలు బిల్లు కట్టిన పరిస్థితి అప్పట్లో సో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకునేళ్ళి ఎడ్యుకేట్ చేయాల్సింది ఎవరైనా ఉంటే ఓన్లీ స్టూడెంట్సే స్టూడెంట్స్ వల్ల ఏదైనా సాధ్యం అవుతుంది సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ